సచివాలయ నిర్మాణాల ద్వారా ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయని మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ పట్టణం 26వ వార్డు బీళ్ళపాడులో 40 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సచివాలయం 21.80 లక్షల నిధులతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బీళ్ళపాడు పెద్దలు జ్ఞాపికలు అందించి మంత్రి కొడాలి నానికి గౌరవ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, జడ్పీటీసీ గోళ్ల రామకృష్ణ, ఎంపీపీ గద్దె పుష్పరాణి, ఎంపీడీఓ వెంకటరమణ, మండల వైసీపీ కన్వీనర్ మట్ట జాన్ విక్టర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చుక్కా నాగలక్ష్మి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఈ సచివాలయాన్ని, బెళ్ళపాడు గ్రామ సచివాలయాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకుంటాం జరిగింది. మరి 40 లక్షల రూపాయల పైచిలుకు డబ్బుతో, సుమారు 43 లక్షల రూపాయలతో ఈ సచివాలయం నిర్మాణం జరిగింది. 40 లక్షల రూపాయలు ప్రభుత్వ గ్యాంటు, 3 లక్షల రూపాయలు ఈ పంచాయతీ నిధుల నుంచి ఖర్చు పెట్టి ఈ కాంపౌండ్ వాల్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఇక్కడ చేయడం జరిగింది. 43 లక్షల రూపాయలు. అలాగే మరి స్వర్గీయ మరి ఉప్రదష్ట పాపన శాస్త్రి గారి పేరు మీద వారి కుమారులు మరి రామసామి శాస్త్రి గారు 7 సెంట్లు ఈ రైతు భరోసా కేంద్రానికి డొనేషన్ ఇవ్వటం జరిగింది. ఈ సభాముఖంగా నేను వారికి ఈ గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి అక్కడ మరి వారి డొనేషన్ మరి ఆ స్థలంలో 23 లక్షల రూపాయలతో అక్కడ రైతు భరోసా కేంద్రం నిర్మాణం జరగడం జరిగింది. మరి ఇక్కడ ఆల్రెడీ బిళ్ళపాడు గ్రామంలో హెల్త్ సెంటర్ ఉంది కాబట్టి కొత్త హెల్త్ సెంటర్ నిర్మాణం జరగలేదు. మరి ఈ రెండు దాదాపు 66-67 లక్షల రూపాయలతో ఇక్కడ ఈరోజు మన నిర్మాణం జరిగి మరి మన ప్రియతమ శాసనసభ్యులు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాల నాని గారి చేతుల మీదుగా మనం ఈరోజు ప్రారంభం.